సర్వశక్తిమంతుడైన సర్వేశ్వరుని మహాకృపగల నామంలో వందనాలు శుభాలు. ప్రాణదానానికి సిద్ధపడి రక్త ప్రక్షాళన గావిస్తున్న దేవాతి దేవుడు సిలువు మీద వేలాడుతూ పలికినటువంటి మాటల్లో ఆరవ మాట ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనది అని పలికాడు. ఈ మాటను గమనిస్తే సమాప్తమైనది అని ఎప్పుడు పలికాడు అంటే చిరక పుచ్చుకున్న తర్వాత పలికాడు. ఎందుకు చిరక పుచ్చుకున్న తర్వాతే సమాప్తమైనది అని పలికాడు అంటే ఐదవ మాటలో చర్చించుకున్నాం. లేఖనాల నెరవేర్పు జరగడానికి ఆయన దప్పిగుంచున్నాను అని పలికాడు. నిజమే, అది లేఖన నెరవేర్పు. అలాగే చేదు చిరకను సేవించడం కూడా ఆఖరి నెరవేర్పు గనక చిరకను సేవించిన తర్వాత సమాప్తమైనది అని పలికాడంటే ఆఖరి ప్రవచన నెరవేర్పే చేదు చిరకను సేవించడం, దప్పిక గొనటం. అందుకోసమే ఈ లేఖన నెరవేర్పులన్నీ ముగించిన యేసుక్రీస్తు ప్రభువారు సమాప్తమైనది అని పలికాడు. సమాప్తమైనది అని పలకగానే లేఖనాల నెరవేర్పు మాత్రమే కాదు, అనేకమైనటువంటి కార్యక్రమాల్లో పనులు దేవుడు ముగించాడు. ఈ సమాజంలో బైబిల్ వ్యతిరేకులు యేసుక్రీస్తు వారి మీద బురద చల్లాలని ప్రయత్నించే వారందరూ కూడా సిలువపై యేసు చనిపోలేదు, దీనికి సాక్షిగా ఈ మాటనే ఆరో మాటను చూపిస్తున్నారు. వాళ్ళకి ఏమర్థమైంది? వాళ్లకు అర్థం కాక వాళ్ళనే మాటలు. ఇవే కాకుండా అనేకమైనటువంటి యేసుక్రీస్తు వారి మీద బురద చల్లేటువంటి కార్యక్రమాలు ఈనాటి నుంచో ఎన్నో జరుగుతున్నాయి. దానికి సంబంధించినటువంటి ఒక వీడియోను ఇదే ఛానల్లో పొందుపరచడం జరిగింది. దాన్ని అందరూ కూడా వీక్షించి అర్థం చేసుకోవాలని నేను కోరుతున్నాను. ఈ వ్యతిరేకులు అనేక రకాలుగా మసిపోయటానికి చూస్తున్నారు. అందులో భాగంగా ఒక విషయం ఏది అంటే యేసుక్రీస్తు వారు సిలువుపై మరణించలేదు అని, తమ శిష్యులు సిలువు మీద ఉండగా మత్తు పానీయాలు యేసుక్రీస్తు వారికి ఇచ్చి బ్రతికించారని, సమాధి చేయబడలేదు చావలేదు అని, వాళ్ళకి అర్థం కాకుండా వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోలేక మన వాక్యాలని చూపిస్తూ అందరినీ మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. యేసుక్రీస్తుతో పాటు ఇద్దరు దొంగలను కూడా సిలువేయడం జరిగింది. యేసుక్రీస్తు వారు చనిపోయినా గానీ ఆ ఇద్దరు దొంగలు చావలేదు. మరునాడు విశ్రాంతి దినం రోజున వాళ్ళ యొక్క నిబంధనల ప్రకారము ఏ ఒక్కరూ కూడా సిలువు మీద బ్రతికి ఉండకూడదు. అది వాళ్ళ నియమం, వారి యొక్క ఆచారాలు, వారి యొక్క న్యాయశాస్త్రాలు. అలాగే యేసుక్రీస్తు వారి మీద ఏ విధమైన అన్యాయపు తీర్పును వాళ్ళు ఏ చట్టము ద్వారా నిగ్రహించారు అనేటువంటి అనేకమైనటువంటి గొప్ప గొప్ప విషయాలు, గొప్ప గొప్ప మర్మాలు కూడా ఇదే ఛానల్లో ఇంకొక వీడియోలో కూడా పొందుపరచాం. దాన్ని కూడా వీక్షించి గ్రహిస్తే యేసుక్రీస్తు వారు ఇంకెంత తేటగా కనపడతారు, ఇంకెంత తేటగా మన జ్ఞానాన్ని పెంచుకోవచ్చో మీకు అర్థమవుతుంది. వారి నియమం ప్రకారము విశ్రాంతి దినము రోజున ఏ ఒక్కరు కూడా సిలువు మీద వేలాడుతూ బ్రతికి ఉండకూడదు. బ్రతికి ఉండకూడదు కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే సిలివేసిన సాయంకాలం వచ్చి బ్రతికి ఉన్నారో లేదో చూసి పక్కన ఉన్నటువంటి ఇద్దరు దొంగల యొక్క రెండు కాళ్ళను కూడా తీసేస్తారు. రెండు కాళ్ళు తీసేసిన కొంత సమయానికి వాళ్ళు చనిపోతారు. అదే విధంగా యేసుక్రీస్తు వారి దగ్గర కూడా వచ్చి చూశారు, బల్లెంతో పొడిచారు, అంతా గమనించారు. ఆయన అప్పటికే చనిపోయి ఉన్నాడు కాబట్టి కాళ్ళు నరకకుండా యేసుక్రీస్తును వదిలేశారు. ఎందుకు వదిలేశారంటే ఆయన అప్పటికే చనిపోయి ఉన్నాడు కాబట్టి. వాళ్ళ యొక్క నిబంధనల ప్రకారం వాళ్ళు ఆచరించారు. అంతేకాకుండా పరిశీలియు, శాస్త్రులు, ప్రధాన యాజకులు, ఎంతో మంది ఏ చిన్న అవకాశం దొరుకుతుంది అనేటువంటి చూసే వారందరూ కూడా బ్రతికుంటూ ఊరుకుంటారా? ఊరుకోరు. అవసరమైతే వాళ్లే కావాలని చంపుతారు కూడా. వారు చనిపోయేంత వరకు, చచ్చేంత వరకు కూడా నిద్రపోలేదు కదా. మరి యేసుక్రీస్తు చనిపోలేదు, సిలువ దిగిపోయాడు, శిష్యులు బ్రతికించేశారు అని ఎలా చెప్పగలుగుతున్నారు? వాక్యం సరిగా అర్థం చేసుకోలేనటువంటి అజ్ఞాన స్థితిలో ఉన్నారని అర్థం. అంతేకాదు ఎన్నో దేవుని మీద మసిపోయటానికి, బురద చల్లటానికి చాలా ప్రయత్నాలు చేశారు. యోహాను సువార్త 19:30 వచనంలో కూడా దేవుడు సంపూర్ణంగా ఈ పనులని నెరవేర్చాడు అని మనం చదవగలుగుతాం. ఇక్కడ కొన్ని విషయాలు మనం గమనిస్తే యేసుక్రీస్తు లోకానికి రావటానికి గల ప్రధానమైనటువంటి కారణాల్లో 7 ముఖ్యమైన కారణాలు వివరించడం జరిగింది. 7 ప్రధానమైన కారణాల గురించి కూడా ఇంకొక వీడియోలో పొందుపరచడం జరిగింది. అది కూడా మీరు వీక్షించి గ్రహించాలని మనం చేస్తున్నాం. ఆయన ఈ లోకానికి రావటానికి గల ప్రధానమైనటువంటి కారణాల్లో 7 కారణాల్లో కూడా ఒక మాటలో నేను వివరిస్తాను. ఆయన తండ్రిని బయలుపరచడానికి వచ్చాడు, తండ్రి యొక్క ఉద్దేశాన్ని తెలియచేయడానికి వచ్చాడు, అలాగే తండ్రిని ప్రత్యక్షపరచడానికి వచ్చాడు. అంతకు ముందు వరకు కూడా అందరినూ అంతటిని ఎప్పుడు కూడా దేవుని చూడలేదు, కనుక దేవుని ప్రత్యక్షపరచడానికి వచ్చాడు. ఈ యొక్క కారణం ద్వారా వచ్చినటువంటి క్రీస్తు వారు వాటిని బయలుపరిచాడు గనక, ప్రత్యక్షపరిచాడు గనక, తండ్రిని చూపించాడు గనక ఆ పని సమాప్తమైంది. అదేవిధంగా ఇంకొక కారణము దేవుని యొక్క రాజ్యము స్థాపించడానికి వచ్చాడు, రాజ్య స్థాపన చేయడానికి వచ్చాడు, అలాగే సాతాను రాజ్యాన్ని చూపించడానికి వచ్చాడు. అందుకే ఒక వచనంలో మనం చదవగలుగుతాం ఏమనంటే ఆయన భుజముల మీద రాజ్యభారం ఉన్ను అని. రాజ్యభారం ఆయన మీద ఉంది, రాజ్య స్థాపన కొరకు ఆయన వచ్చాడు గనక రాజ్య స్థాపన జరిగింది, ఆ పని ముగించుకున్నాడు, సమాప్తమైందని పలికాడు. అలాగే పాపులను రక్షించడానికి, నశించిన వారిని వెతకి రక్షించడానికి ఆయన వచ్చాడు. నశించుకున్నటువంటి మనందరికీ కూడా రక్షణ భాగ్యాన్ని అందించాడు. అర్హత లేని, యోగ్యత లేని, పాపులమైన, అభాగ్యులమైనటువంటి మనల్ని ఎన్నుకున్నాడు, కాపాడుకున్నాడు, రక్షణ ద్వారం మనకు చూపించాడు. అన్యులను, ఇతరులను ఇజ్రాయేలీల పాలివారిగా చేయడానికి ఆయన వచ్చాడు. అవును, దేవునితోనే ఉండేవారు ఉంటే మరి లోకంలో మిగిలిన అన్యుల సంగతి అంతయో కూడా ఏమైపోతుంది అని అంటే వారు ఖచ్చితంగా పాతాళంలో శిక్ష అనుభవించవలసిందే. కానీ ఆ శిక్షను తప్పించి
అన్యులను కూడా ఇజ్రాయేలు పాలువారిగా చేయడానికి ఆయన వచ్చాడు. అందుకోసమే ప్రజలందరికీ కూడా పూర్తి స్వేచ్ఛ స్వాతంత్రాలను అనుగ్రహించే పనిని ముగించుకున్నాడు, సమాప్తమైందని పలికాడు. అలాగే ఇంకొక కారణంలో కూడా యేసుక్రీస్తు వారు మానవ ధారుడిగా శరీర రూపంలో ఈ లోకానికి వచ్చాడు. దేవాతి దేవుడు సృష్టిని తయారు చేస్తున్నప్పుడు ప్రియముగా అత్యంత విలువైన వానిగా మానవుని తన స్వహస్తాలతో తయారు చేసి తన జీవాయువుని ఊదాడు. తను ఇష్టంగా తయారు చేసుకున్న మానవుడు తనకి ఇష్టం వచ్చినట్టు ఉన్నాడంటే లేడు, పాపంతో నిండిపోయి శపించబడిపోయాడు. కానీ శరీరంతో మచ్చ లేకుండా జీవించవచ్చు అని రుజువు చేయటానికి, అలాగే అదే శరీరంతో సింహాసనాన్ని అధిష్టించడానికి దేవాతి దేవుడు భూమి మీదకి వచ్చాడు. అవును, మహిమ శరీరమును పరిశుద్ధ శరీరంగా ధరించాడు. ఆ శరీరాన్ని మనకు బలిగా అర్పించాడు, పరిశుద్ధమైనటువంటి శరీరాన్ని మనకు బలిగా అర్పించాడు. లేఖనాలు నెరవేరాయి, సమాప్తమైంది, పనిని ముగించుకున్నాడు. అదేవిధంగా ధర్మశాస్త్రాలను నిబంధన రక్తంతో శుద్ధి చేయడానికి వచ్చాడు. అలాగే ధర్మశాస్త్ర బంధాలను కూడా తెంచడానికి వచ్చాడు, ఆ బంధాల నుంచి విడిపించడానికి వచ్చాడు దేవాతి దేవుడు. అలాగే ఆ ధర్మశాస్త్రాలను నెరవేర్చడానికి వచ్చాడు. కాబట్టి నెరవేర్చాడు, నిబంధన రక్తంతో శుద్ధి చేశాడు, ధర్మశాస్త్ర బంధాలను ప్రజల నుండి విముక్తి చేశాడు. కనుక పని పూర్తి చేసుకున్నాడు, సమాప్తమైందని పలికి. అలాగే అంత్య దినాలు ప్రారంభించడానికి వచ్చాడు, అంత్య దినాలు ప్రారంభించాడు, పని ముగించుకున్నాడు, కనుకనే సమాప్తమైంది అని పలికాడు. ఈ విధంగా అనేకమైనటువంటి ఆయన చేయవలసి ఉన్నటువంటి పనులన్నింటినీ కూడా 3.5 సంవత్సరాలలోనే స్వల్ప కాలంలోనే ఆయన ముగించుకున్నాడు. అలాగే మార్కు సువార్త మొదటి అధ్యాయం 38 ప్రకారము వాక్యమును ప్రకటించడానికి ఆయన వచ్చాడు, ప్రకటించాడు, ఆ వాక్యమును కూడా బాధ్యతగా మనకు అప్పచెప్పాడు. అందుకనే సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను అందించడానికి శిష్యుడికి చెప్పాడు, మనకు కూడా చెప్తున్నాడు. యేసుక్రీస్తు వారు తన పనులన్నింటినీ ముగించుకున్నారు, కానీ మనకు అప్పచెప్పినటువంటి పనులు మాత్రం మనం ముగించుకోలేకపోతున్నాం. అదేవిధంగా యోహాను సువార్త 19:30 ఆయన ప్రాణము మనందరి కొరకు పెట్టడానికి వచ్చాడు. అవును, ప్రాణం మన కొరకు పెడుతున్నాడు, దానికినే సమాప్తమైంది అని చెప్తున్నాడు. ఆయనకు మాత్రమే అధికారం ఉంది ప్రపంచంలో, ఈ లోకంలో కూడా. ప్రాణము తీసుకున్నట్టు ప్రాణం పెట్టుటయు కూడా ఆయనకు ఒక్కడికే అధికారం ఉంది. ప్రాణం పెట్టాలన్నా, మరలా దాన్ని స్వీకరించాలన్నా, మరలా తీసుకోవాలన్నా ఆయనకు ఒక్కడికే ఆ అర్హత కలిగి ఉన్నది. అదేవిధంగా మన విషయానికి వస్తే మనం కూడా దేవునికి లెక్క అప్పచెప్పాలి. మనం లెక్క అప్పచెప్పాలి గనక ఏ లెక్క నువ్వు అప్పచెప్తావు, ఏ పనులు నువ్వు ముగిస్తున్నావు, ఏ కార్యక్రమాలు నువ్వు చేస్తున్నావు. దేవుడు స్వల్పకాలంలో 3.5 సంవత్సరాల్లోనే అన్ని చేయగలిగితే మన జీవితాంతము కూడా ఎన్ని చేయగలుగుతున్నాం, ఏం చేస్తున్నాం? ప్రకటించాలి, రక్షించాలి, ఫలించాలి, ఎత్తపడాలి. మరి ఏ పనుల్లో మనం రక్షించబడుతున్నాం, ఏ పనుల్లో ఫలిస్తున్నాము, ఎత్తబడుతున్నాము మనకు తెలియట్లేదు. శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చినటువంటి యేసుక్రీస్తు వారు స్వల్పకాలంలోనే పనులన్నింటినీ కూడా ముగించుకుని మరల పరలోక రాజ్యానికి వెళ్ళాడు. ఆయన వెళ్ళిన తర్వాత మరల మనల్ని లెక్క అడుగుతాడు. మనము కూడా ఈ భూమి మీద ఉన్నంత కాలము కూడా ఏ పనులు నిర్వహిస్తున్నాం, దేవునికి ఏ లెక్క అప్పచెప్తాం? కాబట్టి మనమందరము కూడా నిర్వర్తించవలసిన పనులు మనం సక్రమంగా చేయగలిగితే ఎల్లప్పుడూ కూడా దేవుడు మనతో ఉంటాడు. అటువంటి గొప్ప ప్రయత్నం చేసే వారందరికీ దేవాతి దేవుడు తోడుగా ఉండునుగాక. ఆమెన్.